कृषि टीवी प्रेक्षक नमस्कार मन लास्ट वीडियो सेंद्रीय ध्रुवीकरण अंटे सेंद्रीय ध्रुवीकरण पद्धत गुरिंचि तेलुसुकुन्नाम कदा मन वीडियो मन तेलुसुकोवाल्सिन मुख्य अंशमेंटि अंटे सेंद्रीय ध्रुवीकरण पद्धतुल्लो ఒక పద్ధతైన పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం పిజిఎస్ దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ పిజిఎస్ అనేది ఏంటంటే మనకి మన భారత ప్రభుత్వం వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రవేశపెట్టిన సర్టిఫికేషన్ విధానం ఇప్పుడు జనరల్ గా చాలా మంది రైతులు సేంద్రీయంగా వ్యాపారం చేస్తున్నారు కానీ వాళ్ళు సరైన గుర్తింపు లేక జనరల్ మార్కెట్లలో వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మన భారత ప్రభుత్వం వాళ్ళు ఈ పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం ఈ సేంద్రీయ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు అయితే సేంద్రీయ ధ్రువీకరణ అనేది ఎలా చేయాలి ఈ పిజిఎస్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా సర్టిఫికేషన్ పొందాలి అనే దాని గురించి మనం తెలుసుకునే ముందు ఈ రీజనల్ కౌన్సిల్స్ గురించి అంటే పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం గురించి మనం తెలుసుకుందాం ఆల్ ఓవర్ కంట్రీ లో మనకి టోటల్ గా యాక్టివ్ గా 309 రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి అదే విధంగా మనకి టోటల్ గా గ్రూప్స్ వచ్చి 33691 లోకల్ గ్రూప్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి పిజిఎస్ పోర్టల్ లో నెక్స్ట్ వచ్చి టోటల్ గా ఓవరాల్ గా ఏరియా చూసుకుంటే కనుక 605697 హెక్టార్స్ ఏరియా కూడా కవర్ అయి ఉంది సో ఇక్కడ మనం 309 రీజనల్ కౌన్సిల్స్ గురించి చెప్పాం కదా ఈ 309 రీజనల్ కౌన్సిల్స్ లో సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇస్ వన్ ఆఫ్ ది రీజనల్ కౌన్సిల్ ఫర్ పిజిఎస్ ఇండియా సో మన దేశంలో ఏ రాష్ట్రం నుంచి ఎవరైనా కూడా సిఎస్ఏ ద్వారా సర్టిఫికేషన్ అనేది పొందొచ్చు ఈ పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం అనేది రైతులందరూ భాగస్వామ్యంతో కూడుకున్న వ్యవస్థ ఎందుకంటే రైతులందరూ కలిపి మేము సేంద్రీయంగా చేయడానికి అంగీకరిస్తున్నాము నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి మేమందరమే సేంద్రీయం చేస్తామని అంగీకరించి ఒక విధమైన నమ్మకంతో ఒక విధమైన నమ్మకం మరియు ఒక విధమైన భరోసా అనేది ఇవ్వడం హామీ ఇవ్వడం దీన్ని మనం పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం గా చెప్పొచ్చు అయితే పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టం అనేది ఇది గ్రూప్ సర్టిఫికేషన్ గ్రూప్ సర్టిఫికేషన్ అంటే దీనికి మినిమం 5 మెంబర్స్ ఉండాలి మాక్సిమం 15 మెంబర్స్ వరకు మా ఆర్గనైజేషన్ లెవెల్లో 5 టు 15 మెంబర్స్ ఉంది ఇట్ డిపెండ్స్ ఏజెన్సీని బట్టి 5 టు 25 వరకు కూడా పెడుతున్నాం ఇంక్రీజ్ చేస్తున్నాం గ్రూప్ సైజ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేవీ కేస్ అవి ఉన్నాయనుకోండి వాళ్ళకు 20 టు 25 ఫార్మర్స్ వరకు ఉంటున్నారు సో దా ఒక గ్రూప్కి దానివల్ల మేము ఏంటంటే 5 టు మాక్సిమం 25 మెంబర్స్ వరకు ఒక గ్రూప్గా సర్టిఫికేషన్ చేస్తున్నాం అయితే ఇక్కడ గ్రూప్ సైజ్ పెరిగే కొద్దీ అంటే ఇక్కడ 25 అనేది రిస్ట్రిక్టెడ్ కాదు మా ఆర్గనైజేషన్ లెవెల్లో మేము రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాము ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎందుకంటే పెట్టుకున్నాము ఇక్కడ గ్రూప్ సైజ్ పెరిగే కొద్దీ రిస్క్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఈ గ్రూప్ సర్టిఫికేషన్లో గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా నిబంధనలు పాటిస్తున్నారా లేదా ప్రతి ఒక్కరు గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా కంపల్సరీ అందరూ మొత్తం నాణ్యత ప్రమాణాలు ఈ పద్ధతులన్నీ పాటించేలా చూసుకోవాలి గ్రూప్లో ఏ ఒక్కరూ ఈ పద్ధతులు పాటించకపోయినా ఎంటైర్ గ్రూప్ అంతా కూడా ఫెయిల్ అవుతుంది సో దీన్ని బట్టి మనకు ఇక్కడ అర్థం ఏమవుతుందంటే ఈ భాగస్వామ్య హామీ విధానంలో రైతులందరికీ కూడా గ్రూప్లో ఉన్న ప్రతి రైతుకి కూడా ఇక్కడ ఒక బాధ్యత అనేది రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే నేను సేంద్రీయంగా చేస్తున్నాను కానీ నా పక్కనున్న రైతు సేంద్రీయంగా చేస్తున్నారా లేదా అనేది కూడా ఆ రైతు గమనించాలి ఎందుకంటే ఇప్పుడు గ్రూప్లో మొత్తం 15 మెంబర్స్లో 14 మెంబర్స్ కరెక్ట్గా చేస్తున్నారు కానీ ఒక్క రైతు మాత్రం అతను ఈ నాణ్యత ప్రమాణాలు ఏవి పాటించకుండా పెస్టిసైడ్స్ ఇవన్నీ స్ప్రే చేసి ఆ విధంగా చేయడం వలన ఒక రైతు వలన ఎంటైర్ గ్రూప్ అంతా కూడా క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఆ గ్రూప్ను మళ్ళీ రివైవ్ చేయాలంటే మళ్ళీ 3 ఇయర్స్ టైం పడుతుంది సో దానివల్ల ఇక్కడ గ్రూప్ సర్టిఫికేషన్ అనేది దానికోసం మేము గ్రూప్ రిస్ట్రిక్షన్ నెంబర్ అనేది రిస్ట్రిక్టెడ్గా కొంచెం పెట్టుకున్నాం 5 టు మ్యాక్సిమం 25 మెంబర్స్
ఇక్కడ లోకల్ గ్రూప్ రెస్పాన్సిబిలిటీస్, అదేవిధంగా రీజనల్ కౌన్సిల్ రెస్పాన్సిబిలిటీస్, నెక్స్ట్ క్షేత్ర తనిఖీ, వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.